నమస్తే అండి, ఇది 88.8 గజాలు ఖాళీ స్థలం అండి. లొకేషన్ వచ్చి గోపాలపట్నం. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది, అదొక మంచి విషయం అని చెప్పచ్చు. చుట్టుపక్కల కంప్లీట్గా మనకి అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇల్లు అయితే ఉన్నాయి, ఇళ్ళ మధ్యన స్థలం అని చెప్పచ్చు. ఉన్న పరంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. దర్వీషన్కి వస్తే ఇది 25 లక్షలు చెప్పడం జరుగుతుందండి. రెసిడెన్షియల్ ప్లాట్ అని చెప్పచ్చు. ఖాళీ స్థలము గోపాలపట్నం ఏరియాలో ఒక 100 గజాల లోపు ఖాళీ స్థలము, 25 లక్షలు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుని విడిచిపెట్టినా అది ఇంక్రీజ్మెంట్ అవుతుంది. లేదు, మనం ఉన్న పరంగా రెసిడెన్సీ మనం అక్కడ ప్లాన్ చేసుకున్న చక్కగా కూడా మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది, లోన్ వస్తుంది. మన రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే 1,50,000 అంత పే చేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అంటే మనం 100% రిజిస్ట్రేషన్ అవుతుంది, దీని మీద లోన్ కావాల్సిన వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెసిడెన్షియల్ ప్లేస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగిన లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.